హలో లిజనర్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు వివై థాట్స్. మీరు ఫస్ట్ టైం ఎప్పుడైనా నా ఛానల్ను విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. ఆ తర్వాత వచ్చే బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. దీనివల్ల డైలీ నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అని కూడా మీరు మిస్ అవ్వకుండా పొందవచ్చు. ఈరోజు వీడియోలోని కథ పేరు శ్రీ సహాయం. పూర్వం వర్ధమానుడనే రాజు మంజరి అనే రాజకుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. మంజరి చాలా చక్కనిది కావటం చేత రాజు అస్తమానము ఆమెతోనే సుఖాలలో మునిగి తేలుతూ రాజకార్యాలు కూడా చూడటం మానేశాడు. ఇలా 5 ఏళ్ళు గడిచాయి. మంత్రులు మొదలగు వారికి 2 విధాల బాధ కలిగింది. ఒక సంగతి, రాజుగారు రాజ్యభారం ఏమాత్రమూ మీద వేసుకోవటం లేదు. 2వ సంగతి, 5 ఏళ్ళుగా కాపురం చేస్తున్న మంజరి గర్భవతి కాలేదు. రాజ్యం దృష్ట్యా ఈ 2 చెడ్డవే. జ్యోతిష్యులు మంజరి జాతకం చూసి ఆమెకు సంతాన ప్రాప్తి లేదని చెప్పారు. మంత్రులు మంజరితో రహస్యంగా ఈ మాట చెప్పగా తనకా సంగతి చిన్నతనంలోనే తెలుసునని, సింహాసనానికి వారసులుండటం అవసరం కనుక తన భర్త మరొక భార్యను పెళ్లాడేటట్టు చూస్తానని మంజరి వాళ్లకు చెప్పింది. అయితే రాజు మంజరి సలహా వినలేదు. నేను మరొక భార్యను చేసుకుంటే మీ ఇద్దరి మధ్య సవతి పోరు ఏర్పడుతుంది. ఇది నేను సహించలేను. పిల్లలు లేరన్న బెంగ, నాకేమీ లేదు. యోగ్యుడైన వాణ్ణి చూసి దత్తత తీసుకుంటే యువరాజులాగా వాడే ఏర్పడతాడు అన్నాడు రాజు. నేను నా సవతిని సొంత చెల్లెలల్లే చూసుకుంటాను, నా మాట నమ్మండి అన్నది మంజరి. నిన్న సవతి సొంత అక్కలాగా చూసుకుంటుందని ఏమిటి? నువ్వు బ్రతికి ఉండగా నేను మరొక భార్యను చేసుకోవటం కల్లో కూడా జరగదు అన్నాడు రాజు. రాజు భార్యలోకంగా కాలం గడుపుతుండటం చూసి సేనాధిపతికి దుర్బుద్ధి పుట్టింది. ప్రజలకు రాజుకు ఎలాంటి సంబంధము లేదు. ప్రజల విశ్వాసానికి పాత్రుడైన యువరాజు కూడా లేడు. ఈ పరిస్థితిలో తాను రాజును పడదోస్తే రాజుకు సహాయం చేసేవారెవరూ ఉండరు. అందుచేత అతను రాజు కొలువులో ఉండే పెద్ద ఉద్యోగస్తులను మంచి చేసుకొని తన సైనికులతో రాజభవనాన్ని ముట్టడించాడు. రాజధాని అంతా రాత్రికి రాత్రే అల్లకల్లోలమైపోయింది. రాజుగారి అంగరక్షకులు, నౌకర్లు అందరూ హతమయ్యారు. సేనాధిపతికి అంతరంగికుడల్లే నటిస్తూ వచ్చిన ఒక ఉద్యోగి ధర్మాన రాజు మాత్రం ప్రాణాలతో బయటపడి తన రాజ్యం అవతల ఉన్న అరణ్యాలలోకి చేరుకున్నాడు. మంజరి ఏమైనది రాజుకు తెలియరాలేదు. ఆమె కూడా తన మిగిలిన అనుచరులతో పాటు రాజభవనంలో శత్రువుల చేత చంపబడి ఉంటుందనుకొని రాజు దుఃఖించాడు. ఆ దుఃఖం కాస్త ఉపశమించాక ఆయనకు జీవితం మీద, రాజ్యం మీద విరక్తి పుట్టింది. ఆయన అరణ్యంలోనే ఒక పర్ణశాల నిర్మించుకొని అందులో తాపసిలాగా ఉండసాగాడు. రాజు అనుకున్నట్టు మంజరి చావలేదు. ఆమె మగవేషం వేసుకొని గుర్రమెక్కి నిర్భయంగా అరణ్యానికి వచ్చేసింది. చిన్నతనంలోనే జ్యోతిష్యులు తన జాతకం చూసి తనకు సంతాన యోగం లేదని చెప్పినప్పుడు ఆమె వివాహమే చేసుకోరాదని నిశ్చయించుకొని గుర్రపు స్వారీ, కత్తి యుద్ధము, వేట మొదలైన పురుష విద్యలన్నీ నేర్చుకుంది. ఇప్పుడు ఆమె అరణ్యంలో కూడా మగవేషంతోనే తిరుగుతూ వేటగాడి జీవితం గడుపుతూ తన భర్త గడిపే ఆశ్రమవాసాన్ని దూరంగా ఉండి కనిపెడుతున్నది. ఆమె నివసించే కుటీరం కూడా ఆ దాపులనే ఉన్నది. తన భర్తకు ఎలాగైనా తిరిగి రాజ్యప్రాప్తి కలిగించాలనే ఉద్దేశం తప్ప ఆమె మనసులో మరొక ఆలోచన లేదు. ఇలా ఉండగా ఒకనాడు ఆమెకొక విచిత్రమైన అనుభవం జరిగింది. సాయంకాలం వేళ ఆమె అరణ్యంలో ఉన్న ఒక సరస్సు సమీపాన కూర్చొని ఉండగా నీటిలో నుంచి ఒక పాము ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చింది. అది చాలా పెద్ద పాము కావటం చేత అలాంటి దాన్ని బ్రతికి ఉండనివ్వరాదనుకొని మంజరి చప్పున ఖడ్గం దూసి దాని తల నరికింది. అలా నరకగానే దాని నోటి నుంచి ఒక పెద్ద నీలమణి పడిపోయింది. మణి పడిపోయిన మరుక్షణం పాము కళేబరం ఒక భీకరమైన రాక్షసుడి కళేబరంగా మారిపోయింది. ఆ మార్పు చూసి నిర్ఘాంతపోయిన మంజరి ఆ నీలమణి నోట పెట్టుకున్నందుచేత రాక్షసుడికి పాము రూపం వచ్చిందా అన్న అనుమానం కలిగింది. ఆమె వెంటనే ఆ మణిని తీసి సరస్సు నీటిలో కడిగి తన నోట పెట్టుకొని తాను కూడా పాముగా మారిపోయింది.
రాక్షసుడి నివాసం కొలను లోపల ఎక్కడో ఉండి ఉండాలి. అది తెలుసుకుందామని ఆమె పాము రూపంలో నీటిలో ప్రవేశించింది. మంజరి నీటి అడుగున చాలాసేపు తిరిగిన మీదట ఒక ద్వారం లాంటిది కనిపించింది. అందులో ఉన్న కంత గుండా ఆమె దూరి అవతలకి వెళ్ళింది. అవతల మెట్లున్నాయి. మెట్లెక్కి పైకి వచ్చేసరికి నీటి మట్టానికి ఎగువగా మరొక ద్వారం ఉన్నది. ఆ ద్వారంలో కూడా ఒక కంత ఉన్నది. ఈ కంతలు రాక్షసుడు ఏర్పాటు చేసుకున్నవే. మంజరి ఆ కంతలో నుంచి దూరి లోపలికి వెళ్ళింది. అక్కడ ఒక విశాలమైన గది ఉన్నది. అందులో ఒక అందమైన అమ్మాయి కూర్చొని ఉన్నది. ఆమె పామును చూస్తూనే వణికిపోతూ లేచి నిలబడి భయభ్రాంతులకు లోనైనట్టు కనబడింది. వెంటనే మంజరి తన నోటి నుంచి నీలమణిని జార విడిచి తన మామూలు రూపం ధరించి, "భయపడకమ్మా, నన్ను చూసి రాక్షసుడు అనుకుంటున్నావు. నేనా రాక్షసుణ్ణి ఇంతకు ముందే చంపేశాను. నువ్వెవరు? ఇక్కడకు ఎందుకు వచ్చావు? ఇక్కడ ఎలా ఉన్నావు? నా వల్ల నీకేం ఉపకారం కావాలి?" అని బుజ్జగిస్తూ అడిగింది. "నేను వజ్రగిరి రాజు కూతుర్ని. నా పేరు సౌదామిని. నన్ను నిన్ననే ఈ రాక్షసుడు ఎత్తుకొచ్చి ఇక్కడ బంధించాడు. 3 రోజుల లోపల నేను తనకు భార్య కాకపోతే నన్ను చంపేస్తానని బెదిరిస్తున్నాడు. నన్నెలాగైనా మా ఇంటికి చేరిస్తే నీ దయ జన్మలో ఎప్పటికీ మర్చిపోనేను" అన్నదామె. "ఇంకా నీకు రాక్షసుడి భయం లేదని చెప్పాను కదా. ఈ కారాగృహం నుంచి నేనే స్వయంగా నిన్ను బయటికి చేరుస్తాను. ఆ తరువాత నువ్వు మీ తండ్రి గారింటికి చేరే ఉపాయం మాట ఆలోచించుకోవచ్చు" అన్నది మంజరి. ఆమె తిరిగి నీలమణి నోటబెట్టుకొని పాము రూపంలో బయటకు వెళ్ళి కంతలో నుంచి నీలమణిని సౌదామినికి అందించింది. దాని సహాయంతో సౌదామిని పాము రూపం ధరించి బయటకు వచ్చి మెట్ల మీద తన కోసం వేచి ఉన్న మంజరిని కలుసుకున్నది. కొలను అడుగున ఉన్న కంత నుంచి కూడా వాళ్ళిద్దరూ ఇలానే దూరారు. ఆ తరువాత ఇద్దరు ఈదుకుంటూ కొలను బయటకి తమ రూపాలతోనే వచ్చారు. అప్పటికి అర్ధరాత్రి దాటింది. మంజరి తిరిగి పురుషవేషం ధరించి, "నిన్నిప్పటికొక మహనీయుడి ఆశ్రమం దాకా తీసుకుపోతాను. నా సంగతి నువ్వు ఆయనకు ఏ విధంగానూ చెప్పకూడదు. నిన్ను నీ పుట్టింటికి చేర్చమని, మిగతా సంగతులన్నీ అడగవద్దని ఆయనను కోరు. మనం మళ్ళీ త్వరలోనే కలుసుకుంటాం" అని సౌదామినికి చెప్పింది. తరువాత ఇద్దరు రాజుండే పర్ణశాల దాకా నడిచి వెళ్ళారు. అక్కడ మంజరి సౌదామిని వద్ద సెలవు తీసుకొని తన కుటీరానికి వెళ్ళిపోయింది. సౌదామిని తలుపు తట్టగానే రాజు లేచి వచ్చి తలుపు తెరిచాడు. ఎవరో ఎరుగని అమ్మాయిని చూసి ఆశ్చర్యపడి, "ఏం కావాలి?" అన్నాడు. అలాంటి చోట ఆశ్రమవాసం చేసేవాడు వృద్ధుడై ఉంటాడనుకున్న సౌదామిని అతను యువకుడు కావటం చూసి సిగ్గుపడుతూ తల వంచుకొని, "నేను వజ్రగిరి రాజకుమార్తెను. దయచేసి నన్ను మా తండ్రి ఇంటి దగ్గర దిగబెట్టగలరా?" అని అడిగింది. రాజు ఆమెను ఎలాంటి ప్రశ్న అడగలేదు. చివరకు ఆమె పేరు తెలుసుకునేందుకు కూడా ప్రయత్నించలేదు. అతను అప్పటికప్పుడే ప్రయాణానికి సిద్ధమై తన గుర్రం మీదనే ఆమెను కూడా ఎక్కించుకొని మర్నాడు జాము పొద్దెక్కేసరికల్లా వజ్రగిరి చేరుకున్నాడు. వజ్రగిరి రాజు తన కుమార్తె దొరికినందుకు పరమానందం చెందాడు. ఆయన వర్ధమానుడి పేరు వినగానే, "మిమ్మల్ని మీ సేనాధిపతి మోసగించాడని విన్నాను. మీరు అరణ్యంలో ఆశ్రమవాసం చేసుకుంటున్నట్టు అమ్మాయి చెప్పింది. మీకంత దురవస్థ దేనికి? మా బోటి వాళ్ళం తోడువచ్చి మీ రాజ్యం మీకు అప్పగించలేకపోయామా?" అన్నాడు. వర్ధమానుడు నిస్పృహగా, "నేనా రాజ్యం గురించి ఏనాడూ పట్టించుకోలేదు. నా ప్రజలకు కూడా నాతో పనిలేదు. ప్రజల సమ్మతి లేకుండా సేనాధిపతి నా కల ద్రోహం చేసి ఉండడు. నాకు ప్రాణం కన్నా ఎక్కువైన నా భార్య చనిపోయింది. నాకిప్పుడు ప్రపంచంలో కోరదగినదేదీ లేదు" అన్నాడు. "మీకు ప్రపంచంలో ఎవరూ లేరనుకోవటం పొరపాటు. మా సౌదామినికి మిమ్మల్ని ఆశ్రయించమని ఒక వ్యక్తి చెప్పినట్టు విన్నాను. ఆ వ్యక్తికి మీ పైన ఎంతో భక్తి అని మా అమ్మాయి చెబుతున్నది. ఆ మాటకు వస్తే మా సౌదామినినే మిమ్మల్ని ఎంతో ఆదరంతో చూస్తున్నది. తాను మీకోసం కోరినదే తడువుగా ఒక్క ప్రశ్న అయినా వేయకుండా బయలుదేరి వచ్చారట. అలాంటి వాళ్ళు ప్రపంచంలో నిజంగా ఉండరు. నిండా 25 ఏళ్ళైనా లేని మీకు వైరాగ్యం ఏమీ ఉచితం లేదు. జరిగినదేదో జరిగింది. మీరు మా సౌదామిని పెళ్ళాడి మా చిన్న రాజ్యాన్ని ఏలుకోండి.
మీరు చేసిన మేలుకు ఇదే నేను చెయ్యగల ప్రత్యుపకారం అన్నాడు వజ్రగిరిరాజు. వజ్రగిరిరాజు ఔదార్యంతో వర్ధమానుడి మనస్సు కాస్త మెత్తబడింది. అతను కొంతకాలం వ్యవధి అడిగి చివరకు సౌదామిని చూపే ప్రేమకు లొంగిపోయి ఆమెను పెండ్లాడాడు. అక్కడ అరణ్యంలో మంజరి తన భర్త సౌదామినితో సహా గుర్రమెక్కి బయలుదేరేదాకా మాటున దాగి ఉండి ఆ తరువాత తాను కూడా తన దేశానికి తిరిగి వెళ్ళింది. ఆమె నీలమణి సహాయంతో రాత్రిపూట సంచరిస్తూ నగరంలోని పరిస్థితి అంతా తెలుసుకున్నది. సేనాధిపతి ప్రజలను ఉద్ధరించటానికి రాజైన వాడు కాడు. అందుచేత రాజవైభవాలలో ఓలలాడుతూ ప్రజలను పీడిస్తూ అడ్డమైన అత్యాచారాలు చేస్తున్నాడు. ఇది తెలిసాక మంజరి మంత్రి వద్దకు, ఇతర ఉన్నతోద్యోగుల వద్దకు వెళ్ళి తాను ఫలానా అని తెలుపుకొని తన భర్త వజ్రగిరిలో ఉన్నట్టు తెలిపింది. వెంటనే మంత్రి వజ్రగిరికి ఒక దూతను పంపి వర్ధమానుడు కొద్ది సేనతో రహస్యంగా అర్ధరాత్రి వేళ వచ్చి రాజమందిరాన్ని ప్రవేశించే ఏర్పాట్లు చేశాడు. వర్ధమానుడు కొద్దిమంది అనుచరులతో బయలుదేరి తన రాజధాని నగరం చేరాడు. ఒకనాటి అర్ధరాత్రి సేనాధిపతి అతని ముఖ్య అనుచరులు తాగి తందనాలాడే సమయంలో సైనికులు వాళ్ళను చుట్టుముట్టి కారాగృహంలో ఉంచారు. మర్నాడు వర్ధమానుడు రాజసభకు వచ్చి సింహాసనం మీద కూర్చున్నాడు. సభికులు మొదట నిర్ఘంతపోయి తరువాత ఎంతో సంతోషించారు. రాజద్రోహుల విచారణ జరిగింది. అందరికీ ఉరిశిక్ష పడింది. నగరవాసులు 3 రోజుల పాటు ఉత్సవం చేసుకున్నారు. తమ రాజుగారు మరొక భార్యను చేసుకున్నాడని, ఆమె గర్భవతిగా ఉన్నదని తెలిసి ప్రజలు పొందిన ఆనందం అంతా ఇంతా కాదు. అటు తరువాత వర్ధమానుడు ప్రజాపరిపాలనలో ఆసక్తి చూపుతూ 2 భార్యలతోనూ కాపురం చేస్తూ కాలక్రమేణ 2 దేశాలకు రాజై చాలా కాలం సుఖంగా జీవించాడు. ఈ విధంగా శ్రీ సహాయం అనే కథ సమాప్తమైంది. ఇలాంటి ఎన్నో కథల కోసం వెంటనే మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్లో ఎన్నో కథలు ఉన్నాయి, అలాగే రాబోతున్నాయి కూడా. ఒక్కసారి మా ఛానల్ను విజిట్ చేసి చూసినట్లయితే మీకు ఆ వీడియోస్ అన్నీ కనిపిస్తాయి. మీకు నచ్చినట్లయితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.